సమంతా బర్త్డే రోజున అభిమానులందరికీ చెప్పిన గుడ్ న్యూస్. ఏప్రిల్ 28న సమంతా బర్త్డే కావడంతో బర్త్డే సెలబ్రేషన్స్న మిడ్ నైట్ ఎంతో గ్రాండ్గా చైతన్య స్వయంగా సెలబ్రేట్ చేసుకురావడం జరిగింది. సమంతా డివోర్స్ తర్వాత మళ్ళీ చైతన్యతో ఒకటి కావడంపై నెటిజన్స్ ఏమాత్రం అంగీకరించకుండా తనపై నెగిటివ్ ట్రోల్స్ చేసుకుంటూ వచ్చారు. వాటన్నిటిపైన ట్విట్టర్ ఘాటుగా స్పందిస్తూ తన లైఫ్ తన ఇష్టం అంటూ సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్లీ నిజమే దేవరకొండ మూవీకి ఓకే చెప్పిన సమంత, ఆ మూవీ షో మొత్తం కాశ్మీర్లోనే జరగబోతుంది, దానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా తన బర్త్డే రోజు నుంచి బిజీ చేయాల్సి ఉంది. అయినప్పటికీ చైతన్యకు టైం కేటాయించి మరీ ఏప్రిల్ 28న చైతన్యతో టైం స్పెండ్ చేస్తూ మిడ్ నైట్న ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. సమంత బర్త్డేని మరింత స్పెషల్గా చేసి వీరిద్దరూ అన్అఫీషియల్ మ్యాటర్ని అనౌన్స్ చేయడమే కాదు, అరుదైన గిఫ్ట్ని కానుకగా ఇస్తూ తన కోసం న్యూ బంగ్లాని కన్స్ట్రక్షన్ చేయడానికి మొదలు పెట్టేశారు. పనులు కూడా త్వరలోనే వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండబోతున్నామంటూ తెలియజేసుకుంటూ రావడం జరిగింది. సమంత బర్త్డే రోజున సమంతకు కంగ్రాట్స్తో పాటు బెస్ట్ విషెస్ని అందిస్తున్నారు అభిమానులందరూ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తీసుకురావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.